సవాళ్లతో కూడిన ప్రపంచంలో భారత్ సత్తా చాటుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని ఫైర్ అయ్యారు. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లు లాంటి ఎన్నో కీలక బిల్లులకు చట్టబద్ధత లభించిందన్నారు. ఉత్తరాఖండ్ లో పర్యటించిన మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు ఆది కైలాస పర్వతాన్ని సందర్శించారు. ఉత్తరాఖండ్ లో బిజీ బిజీగా పర్యటించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉదయం పితోర్గఢ్ లోని కైలాస పర్వత శిఖరాన్ని దర్శించారు. అక్కడ మహాశివుడి ఆలయంతో పాటు పార్వతీకుండ దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మోదీ సంప్రదాయ దుస్తులతో కనిపించారు. పార్వతీకుండలో శివుడికి హారతి ఇచ్చి ప్రత్యేకమైన పూజలు చేశారు. కైలాస పర్వతానికి అభిముఖంగా కూర్చొని కొద్దిసేపు ధ్యానం చేశారు. అక్కడి నుంచి సరిహద్దుల్లోని గుంజీ గ్రామాన్ని సందర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. సంప్రదాయ సంగీత వాయిద్యంతో మోదీకి స్వాగతం చెప్పారు గ్రామస్తులు. స్థానికులతో ప్రధాని మోదీ ముచ్చటించారు. తర్వాత ఆర్మీ, ఐటీబీపీ, బీఆర్ఓ సిబ్బందిని మీట్ అయిన మోదీ వారితో ఫోటో సెషన్లో పాల్గొన్నారు. సైనికుల సేవలు మరవలేనివన్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ సైనికుల సేవలు అభినందనీయమన్నారు. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లను కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గత ప్రభుత్వాలు చేయలేని దాన్ని బీజేపీ సర్కార్ చేసి చూపించిందన్నారు. దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పారు. పితోర్గఢ్ జిల్లాలో 4,200 కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. हमने उनकी भी चिंता की, इसलिए सिर्फ 5 वर्ष में ही देश में 13.5 करोड़ गरीबी से बाहर आए. ये 13.5 करोड़ लोग इस बात का उदाहरण है कि भारत अपनी गरीबी मिटा सकता है. हम ओनरशिप लेते हैं, जिम्मेवारी लेते हैं और जी जान से जुट जाते हैं. చంద్రయాత్రి విజయంతో ప్రపంచంలోని ఏ దేశానికి సాధ్యం కాని అరుదైన ఘనతను భారత్ సాధించిందన్నారు మోదీ. సవాళ్లతో నిండిన ప్రపంచంలో భారత్ తన సత్తా చాటుతోంది. G20 సదస్సు సందర్భంగా భారత్ శక్తి సామర్థ్యాలను ప్రపంచ దేశాలు గుర్తించాయి. గత ప్రభుత్వాలు ఇక్కడి సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. ఈ ప్రాంతంలోని గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యమన్నారు. टूरिज्म सेक्टर का बहुत अधिक विस्तार होने वाला है, क्योंकि पूरी दुनिया आज भारत आना चाहती है, भारत को देखना चाहती है, भारत को जानना चाहती है. और जो भारत को देखना चाहता है वो उत्तराखंड आए बिना भारत को देखना उसका पूरा नहीं हो सकता. చారిత్రక నగరం అల్మోరాలోని జగదేశ్వర్ ధామ్ ను ప్రధాని మోదీ దర్శించారు. ఆలయంలో మహాదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని వెంట ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీతో పాటు స్టేట్ కేబినెట్ మంత్రులు, ఎంపీలు ఉన్నారు.